టైంలో 20 పాయింట్ ప్రోగ్రామ్ అని ఉండేది, మీరు చాలామందికి జ్ఞాపకమే కదా. ఆ 20 పాయింట్ ప్రోగ్రాము 2080 సంవత్సరంలో ఒక ఆర్కియాలజిస్టు తవ్వుతున్నట్ట భారతదేశంలో. ఒక పెద్ద పలకం దొరికింది, ఆ పలకం మీద 21 పాయింట్ ప్రోగ్రామ్ అని ఉంది. అంటే ఇదేమిటి 20 పాయింట్ ప్రోగ్రామ్ మాకు తెలుసు, మరి ఈ 21 పాయింట్ ప్రోగ్రామ్ ఏమిటి అని అది స్టడీ చేశారు ఆర్కియాలజిస్ట్. అందులో 20 పాయింట్స్ కరెక్ట్గానే ఉన్నాయి, 21st పాయింట్ ఈ 20 పాయింట్స్ అమలు చేయమని. సో ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మోడీ కోడ్ ఆఫ్ మిస్కాండక్ట్ లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఈరోజు డిబేట్ అనమాట. ఈ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే, నేను ఒక విధంగా ఈ ఎలక్షన్స్లో చాలా పెద్ద ఎత్తున లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మేము పనిచేస్తున్నాం, చట్టపరంగా కోర్టుకు వెళ్ళి అలాగే ప్రజల్లోకి వెళ్ళి మన విశాఖపట్నం ఉరికివాడల్లో ప్రజా మేనిఫెస్టో అనేటువంటి ఒక ప్రోగ్రామ్, అంటే ప్రజలే వాళ్ళ మేనిఫెస్టో రాయాలి, క్యాండిడేట్స్ దాన్ని సైన్ చేయాలి, దాని గురించి చెప్తాను. అలాగే జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో ప్రశాంత్ భూషణ్ గారు, గోపాల్ గాంధీ గారు, జస్టిస్ షా గారు మేమంతా కలిసి ఒక జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో, అలాగే పొలిటికల్ పార్టీస్ విదేశీ కంపెనీల నుంచి విరాళం తీసుకోకూడదు అన్న చట్టం ఉంది. ఆ చట్టాన్ని మీద చట్టం ఉల్లంఘించారని బీజేపీ కాంగ్రెస్ మీద నేను ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి గెలిచాను. గెలిస్తే 6 నెలల్లో 2 పార్టీలని ప్రాసిక్యూట్ చేయమని ఢిల్లీ హైకోర్టు చెప్పినా కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో మేము ఫైట్ చేశాం, ప్రశాంత్ భూషణ్ గారు నాకు అడ్వకేటు, మేము విన్ చేసాం. చేస్తే వాళ్ళు ఎలాగో అలాగో దాంట్లో నుంచి తప్పించుకోవడానికి మన మోడీ గారు, అరుణ్ జైట్లీ గారు, మన అందరికీ నీతులు చెప్పేటువంటి లీడర్స్ ఆ చట్టాన్నే రిట్రాస్పెక్టివ్గా అమెండ్ చేసి పడేశారు. చేస్తే దాన్ని నేను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాను, సుప్రీంకోర్టు అడ్మిట్ చేశారు, సుప్రీంకోర్టు నోటీస్ ఇష్యూ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి డెమోక్రసీలో ఆక్సిజన్ అనేది, అది లేకపోతే డెమోక్రసీ లేదు, డెమోక్రసీ లేకపోతే నిరంకుశత్వం. సో ఈ విషయం చిన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఈరోజు ఎలక్షన్ కమిషన్లో 3 ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనరు సునీల్ అరోరా, ఆయనకి రాజ్యాంగపరంగా ప్రొటెక్షన్ ఉంది. సెషన్ గారి టైంలో ఆయన నిరంకుశంగా చేస్తున్నాడని భయపడిపోయి గవర్నమెంట్ ఇంకో 2 కమిషన్లు వేశారు. సో ఇప్పుడు ఏమైంది, సునీల్ అరోరా గారికి రాజ్యాంగపరంగా ఆయనకి పరిరక్షణ, ఇంకో 2 కమిషనర్లు, ఒక ఆయన పేరు అశోక్ లవాస, రెండో ఆయన సుశీల్ చంద్ర. అశోక్ లవాస గారు నా మీద పనిచేశారు. ఆయన దీని మీద నేను మోడీ గారి మీద, షా గారి మీద, మిగిలిన లీడర్స్ మీద 8 కంప్లైంట్స్ నేను ఫార్మల్గా ఎలక్షన్ కమిషన్లో లాడ్జ్ చేశాను. ఎక్కడా కూడా వాడు చర్యలు తీసుకోలేదు. ఈ ప్రతి కంప్లైంట్ మీద మోడీ గారి మీద, ముఖ్యంగా అమిత్ షా మీద, ఒకే ఒక ఎలక్షన్ కమిషనరు డిసెంట్ రికార్డ్ చేశారు, అది అశోక్ లవాస, నా దగ్గర పనిచేసేవాడు. ఈ విషయం చిన్న స్టోరీ ఏంటంటే, అశోక్ లవాస గారి కూతురు ఐఏఎస్ ఆఫీసర్, అశోక్ లవాస ఐఏఎస్ ఆఫీసర్, హర్యానా ఐఏఎస్ ఆఫీసరు, ఆయన కూతురు కూడా ఐఏఎస్ ఆఫీసర్, వాడు జమ్మూ అండ్ కాశ్మీర్ కాడ. ఈరోజు ఆమె పేరు అవిని లవాస, ఆమె లదాఖ్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, లే లదాఖ్ క్యాపిటల్ లే, ఆ లేలో డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో నేను ఓ రోజు టీవీ చూస్తూ సడన్గా న్యూస్ వచ్చింది, అవిని లవాస అనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంప్లైంట్ రాగానే బీజేపీ కార్యకర్తలు ఓటర్లకి డబ్బులు ఇస్తున్నారు అని కంప్లైంట్ రాగానే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తుంది ఇండియన్ పీనల్ కోడ్లో. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్డీఏ గవర్నమెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీ గవర్నమెంట్, వాళ్ళ ప్రెసిడెంట్ దూరం అయినా కూడా ఆవిడ కేసు ఫైల్ చేసింది. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్, లదాఖ్లో బాగా పెద్ద ఆర్మీ ఉంటుంది, అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి వాళ్ళ సోల్జర్స్కి. ఆ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు మన విశాఖపట్నంలో కూడా పోస్టల్ బ్యాలెట్ కాంట్రవర్సీ ఏదో వచ్చింది కదా,
ఆ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఆఫీసర్లు ఆ సోల్జర్స్కి టెలిఫోన్ చేసి నువ్వు ఎవరికైనా ఓటు వేస్తావు అని అడిగినావు. దాన్ని బట్టి పోస్టల్ బ్యాలెట్ ముందివ్వడం డిలే చేయడం అది ఆవిడ దృష్టికి రాగానే లదాఖ్లో ఉన్నటువంటి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆర్మీ ఆఫీసర్ హెడ్ ఆవిడ నోటీస్ ఇచ్చింది, ఇది ఉల్లంఘన, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉల్లంఘన, బ్యాలెట్ పేపర్ సీక్రసీ ఉల్లంఘన, మీ మీద యాక్షన్ తీసుకుంటామని చేస్తే అప్పుడు వాళ్ళు జవాబు ఇచ్చి లేదు లేదు మా ఆఫీసర్లు మేము చెప్పి, ఎందుకంటే ఇంత ఒక చిన్న ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసరు మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్డీఏ గవర్నమెంట్ది ఉన్నప్పుడు ఆవిడ చేయగానే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఒక చిన్న యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నాయి. సో నేను ఇమీడియట్గా నేను గూగుల్లో సెర్చ్ చేసి ఆవిడ ఈమెయిల్ అడ్రస్ ఆవిడ మొబైల్ నెంబర్ తెచ్చి నైట్ నేను ఆవిడకి ఒక మెసేజ్ పంపించాను జస్ట్ 2 డేస్ కింద. అమ్మా నువ్వు చూడమ్మా నువ్వు చాలా యంగ్ ఆఫీసర్వి, నాకు చాలా గర్వంగా ఉంది, నువ్వు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని చాలా సీరియస్గా తీసుకుని వీళ్ళ హృదయాల్లో శేషంలాగా భయం కల్పించావు, నా బ్లెస్సింగ్స్ నీకు, నీలాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ భారతదేశంలో ఒక 10 మంది ఉంటే భారతదేశం మారిపోతుంది. ఆవిడ ఇమీడియట్గా నాకు రిప్లై ఇచ్చాను. ఎందుకంటే మనం ఎక్కడ మంచి ఉందో దాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఈ ఎలక్షన్ లా అంతా ఎలాగొచ్చిందని దానికి మెయిన్గా సోర్సు రాజ్యాంగం Article 324 ఎలక్షన్ కమిషన్. ఆ Article 324 కింద ఎలక్షన్ కమిషన్కి చాలా పెద్ద ఎత్తున అధికారాలు ఉన్నాయి అని సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్. అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ సమయంలో వాళ్ళు భారతదేశాన్ని కదపచ్చు, ప్రజాస్వామ్యం తాలూకు పురాతనని కదపచ్చు. సెషన్ గారు చేశారు, లిండో గారు చేశారు, ఇంకెవరు చేయలేరు. సో ఒక విషయంలో నేను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కంప్లైంట్స్ చేసినప్పుడు ఈ ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్ సునీల్ అరోరా, అశోక్ లవాస, సుశీల్ చంద్ర ముగ్గురికి రాశాను నేను, చూడండి ఆయన ఈ దేశం మీ మీద ట్రస్ట్ నమ్మకం పెట్టుకుంది, ఎలక్షన్స్ మీరు ఎవరిని కేర్ చేయకుండా హౌఎవర్ హై అండ్ మైటీ ది ఆర్ మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేస్తారని. నేను ఎక్కడికి వెళ్ళినా మా వైజాగ్ ఎక్కడికి వెళ్ళినా సరే శేషన్ గారి పేరు వినిపిస్తుంది, లింగ్డో గారి పేరు వినిపిస్తుంది, మిగిలిన ఎలక్షన్ కమిషన్ల పేర్లు ఎక్కడ వినిపించవరా. మీరు ఆ లెవెల్కి మీరు రాగలరో రాలేరో అది మీరే డిసైడ్ చేసుకోండి. మిమ్మల్ని మర్చిపోవడం చాలా ఈజీ, ఎలక్షన్ కమిషన్ అయిపోగానే మర్చిపోతారు, శేషన్ గారిని ఎవరు మర్చిపోరు అని చాలా మాట రాసి కంప్లైంట్స్ అని చేసినప్పుడు రాశారు. ఇప్పుడు Article 324 కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, కరప్షన్, బ్రైబింగ్ ఓటర్స్, ఇవన్నీ కూడా ఎలక్షన్ అఫెన్సెస్. దాంట్లో కానీ డిస్క్వాలిఫై అవుతారు 5 ఏళ్ళు, మళ్ళీ ఎలక్షన్ చేయడానికి కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. తర్వాత చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగంలో 19వ ఆర్టికల్, అదేమిటది, రైట్ టు ఎక్స్ప్రెషన్. అది సుప్రీంకోర్టు వారు దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఇంటర్ప్రిట్ చేశారు. మన భారతదేశంలో చాలా మంచి పనులు సుప్రీంకోర్టు వారి ఇంటర్ప్రిటేషన్స్. Article 19 కింద 2 వచ్చాయి, ఒకటి సమాచార హక్కుల చట్టం, అంటే ప్రజలకి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అధికారం హక్కు ఉంది. రెండవది ఏ క్యాండిడేట్ కంటెస్ట్ చేసినా ఆ క్యాండిడేట్కు తాలూకు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే అధికారం హక్కు ప్రజలకు ఉంది, అది ఎఫిడవిట్. ఏ క్యాండిడేట్ కంటెస్ట్ చేసినా వాళ్ళు ఎఫిడవిట్ ఫైల్ చేయాలి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అన్ని చేయాలి. నేను ఒక కేసులో ఒక మినిస్టర్ గారి ఎఫిడవిట్ ఫాల్స్ ఎఫిడవిట్ అయితే కేసు వేశాను, నేను వేస్తే 6 ఏళ్ల నుంచి కేసు అవుతుంది. లాస్ట్ ఇయర్ దాన్ని పిలిచారు విజయవాడ జడ్జి గారు, మా మ్యాజిస్ట్రేట్ గారు, వెళ్ళి అక్కడ ఎవిడెన్స్ ఇచ్చాను నేను. చాలా డిఫికల్ట్ అయినా కూడా ఆ ఎఫిడవిట్లో తప్పు ఉంది అని నేను ఛాలెంజ్ చేశాను. సో ఇది ప్రతి పౌరుడు కూడా చేయగలిగినటువంటి పని. ఇక ఇండియన్ పీనల్ కోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్లో కొన్ని బ్రైబింగ్ ఓటర్స్ అని ఇవన్నీ కూడా పీనల్ అఫెన్సెస్. నేను చాలా కేసెస్లో మోడీ గారు, షా గారు, మిగిలిన లీడర్స్ మీద ఇండియన్ పీనల్ కోడ్లో కేసులు వేయమని అడిగాను. అది కోర్టుకు వెళ్తే తప్పకుండా దానికి కొత్త మొమెంటం వస్తుంది అన్నమాట. ఇవన్నీ
అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కొంతవరకు చట్టపరం కానీ మోస్ట్లీ కన్వెన్షన్స్. అదేమైంది, పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి వాళ్ళు ఒప్పుకొని మనం అందరం ఇలాగ బిహేవ్ ఇలాగ మనం ప్రవర్తించ మన ప్రవర్తన ఇలా ఉండాలి అని. దీంట్లో ఏముంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఏముంది, మీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అందరికీ అన్ని పొలిటికల్ పార్టీస్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఈక్వల్ అవకాశం ఉండాలి, ఓటర్కి భయం ఉండకూడదు, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ ఓటర్, ఓటర్స్ని కించపరచదు, మీరు డబ్బులు ఇచ్చి ఏదో వాళ్ళ మీద కొన్నట్టు వాళ్ళకి సారా ఇచ్చి కించపరచదు. అలాగే సోషల్ హార్మనీ అంటే సమాజంలో హార్మనీ మీరు డిస్టర్బ్ చేయవద్దు, అలాగే పీస్ శాంతి భద్రతతో మీరు కండక్ట్ చేయాలి, అలాగే సెక్యులర్ ఫ్యాబ్రిక్. మన భారతదేశంలో అన్ని మతాలు అన్ని భాషలు అన్ని సంస్కృతులు కలిసి ఉన్నాయి, వాటిని మీరు డిస్టర్బ్ చేయవద్దు. డెకరం హుందా, హుందాగా కనెక్ట్ చేద్దామా, భారతదేశంలో డెమోక్రసీ ప్రపంచంలో చాలా పెద్ద డెమోక్రసీ, హుందాగా చేయాలి. అలాగే మన డిఫెన్స్ ఫోర్సెస్ని ఎలక్షన్స్లో మీరు లాగవద్దు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉంది, ఎలక్షన్ కమిషను అయినా కూడా బాలాకోట్ ఇవన్నీ పెట్టి ఈ మోడీ గారు అలాగే అమిత్ షా గారు అందరూ కూడా ఈ ఆర్మ్ ఫోర్సెస్ని డ్రాక్ చేశారు, చాలా డేంజరస్గా. రూలింగ్ పార్టీ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్లో ఇక్కడ మన టీడీపీ ఉంది, అక్కడేమో ఎన్డీఏ గవర్నమెంట్, వాళ్ళ చేతుల్లో అధికార యంత్రాంగం ఉంది, ఇంటెలిజెన్స్ వింగ్ ఉంది, అది మిస్యూజ్ చేస్తారు, అది మిస్యూజ్ చేయకూడదు. అందువల్ల ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్కి ఈ పూర్తి అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ మీద అధికారాలు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టైంలో వాళ్ళు అక్కడికే రిపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ట్రాన్స్ఫర్ చేసేసారు, మన చీఫ్ సెక్రటరీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఒక విషయంలో ఆయన కొంత తప్పు స్టెప్ వేయడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే మన టీడీపీ వాళ్ళు క్రిటిసైజ్ చేసి అది అనవసరం. అలాగే ఈ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎటువంటి ఆర్డర్స్, ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పి మీరు రైడ్ చేయించవచ్చు, అక్కడ డబ్బు ఉంది క్యాష్ ఉంది అని, కానీ అపోజిషన్ మీదే రైడ్స్ చేయించి మిగిలిన వాళ్ళ మీద చేయకపోవడం తప్పదు, అక్కడే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది, దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ శేషన్, నాకు శేషన్ గారు బాగా దగ్గర, ఒక విధంగా చూస్తే ఆయనతో నేను చాలా క్లోజ్గా పనిచేయడం, ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు నేను అబ్జర్వర్గా నాగాలాండ్లో ఎలక్షన్ అబ్జర్వర్గా వెళ్ళాను, వెళ్ళి ఒక నేరోగా ఒక ఎక్స్ప్లోజన్ అయింది, దాంట్లో మిస్ అయ్యారు, బ్లాస్ట్ అయింది అక్కడ. అప్పుడు ఆ ఓటింగ్ ఏమో ఒక రోజు పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది, అక్కడ టెలిఫోన్ కనెక్షన్ లేదు, నాగాలాండ్ నుంచి ఇక్కడ ఢిల్లీ టెలిఫోన్ కనెక్షన్. అప్పుడు ఆర్మీకి వెళ్ళి అస్సాం రైఫల్స్కి వెళ్ళి వాళ్ళ కమ్యూనికేషన్స్ నుంచి నేను శేషన్ గారిని కాంటాక్ట్ చేసి వన్ డే, ఎందుకంటే అక్కడ చాలామంది చచ్చిపోయారు నాగాలాండ్ ఆర్మ్ పోలీస్ బ్లాస్ట్లో. సో శేషన్ గారి గురించి చెప్పాలి, నిజంగా శేషన్ గారు వచ్చే వరకు ఎలక్షన్ కమిషన్ అనేది ఏదో ఒక పేపర్ ఇన్స్టిట్యూషన్, ఎవరు కేర్ చేసేవారు కాదు. ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు హెకిల్ చేసేవారు పాలిటీషియన్స్. సో శేషన్ గారు వచ్చినప్పుడు ఆయన చట్టాలకి ఎంతవరకు సరిహద్దు ఉందో అంతవరకు వెళ్ళిపోయాడు. ఒకప్పుడు చట్టం లేకపోయినా సరే చట్టాన్ని క్రియేట్ చేశాడు. సో ఆ రోజుల్లో ఒక రిపోర్ట్ శేషన్ గారి మీద రిపోర్ట్, లైక్ ఎ హీ మ్యాన్, అంటే జెండర్ దీంట్లో తప్పిది కానీ ఒక నిజమైనటువంటి ఒక మగవాడు అది తప్పుది, జెండర్గా తప్పుది, కానీ లైక్ ఎ హీ మ్యాన్ హీ హ్యాస్ వేవ్డ్ ది కాన్స్టిట్యూషనల్ సోర్డ్ అట్ ది మాస్టర్స్ ఆఫ్ ది పొలిటికల్ యూనివర్స్ వెన్ ఎవర్ క్వశ్చన్ అండ్ షౌటెడ్ ఐ హ్యావ్ ది పవర్. దట్ వాస్ సెషన్. ఆయన 5-6 డెసిషన్స్లో బాగా కాంట్రవర్షియల్ డెసిషన్స్, ఒకటి ఏంటంటే ఐకే గుజరాల్ ఫారిన్ మినిస్టర్, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయనతో పనిచేశాడు ఐకే గుజరాల్తో, ఐకే గుజరాల్ గారి ఎలక్షన్ కౌంటర్మాండ్ చేశాడు, అది సరిగా అవ్వలేదని. ఈరోజు ఒక్క ఎలక్షన్ కౌంటర్మాండ్ చేయడానికే వీళ్ళు భయపడుతున్నారు, శేషన్ గారు చేసి చూపించాడు. చాలా క్లియర్గా నాకు జ్ఞాపకం, వరంగల్లో ఈ గోడల మీద ఇష్టం వచ్చినట్టు రాశారు క్యాండిడేట్స్,
గోడలని పాడు చేశారు ప్రైవేట్ వాల్స్ కూడా. ఆయన ఆర్డర్ ఇచ్చి అక్కడ ఒక మినిస్టర్ గారు వాళ్ళు వెళ్ళి ఆ వాల్స్ అన్ని క్లీన్ చేయమన్నారు, లేకపోతే ఎలక్షన్ కండక్ట్ చేయమని చేయాలన్నారు, పోలింగ్ ఉండదన్నాడు. సో వాళ్ళు అదంతా క్లీన్ చేశారు. అంటే అటువంటి అథారిటీ ఆర్టికల్ 324లో మీరు చేయవచ్చు. ఎందుకంటే ఒక ఒక సైడెడ్గా ఒక పార్టీకి మీరు ఒక పొలిటికల్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండకూడదు, అందరికీ ఈక్వల్గా ఉండాలి అని. రెండు మూడు విషయాలు నాకు ఎలక్షన్ కమిషన్కి డిఫరెన్స్. నువ్వేమో స్టేట్కి వచ్చేసరికి నువ్వు అన్ని కండిషన్స్ పెడుతున్నావు, చీఫ్ సెక్రటరీని మార్చేస్తానంటున్నావు, ఇంటెలిజెన్స్ ఉండకూడదు అంటున్నావు. వాడు చీఫ్ మినిస్టర్ గారి హెలికాప్టర్ వస్తే అది ఇన్స్పెక్ట్ చేయాలంటున్నావు. అదే స్టాండర్డ్ నువ్వు సెంటర్కి ఎందుకు అప్లై చేయలేదు? అది నా ఆర్గ్యుమెంట్. ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళని మోడీ గారు మిస్యూజ్ చేశారు, దాని మీద కొంత ఎవిడెన్స్ కూడా నేను సబ్మిట్ చేశాను ఎలక్షన్ కమిషన్కి. మరి నువ్వు అక్కడ ఇంటెలిజెన్స్ని ఎందుకు నువ్వు ఏం అండలేదు? నువ్వు స్టేట్కి వచ్చేసరికి నువ్వు వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నావు? నువ్వు చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారి హెలికాప్టరు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారి హెలికాప్టరు ఇన్స్పెక్ట్ చేశారు, దాంట్లో ఏమైనా డబ్బు ఉందా అని. మరి మోడీ గారి హెలికాప్టరు ఇన్స్పెక్ట్ చేయగానే ఐఏఎస్ ఆఫీసర్, కర్ణాటక ఐఏఎస్ సస్పెండ్ చేశారు. ఆయన లెటర్ రాశారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కర్ణాటక ఆయన లెటర్ రాస్తూ నేను చెప్పాను చూడనైనా నువ్వు చేసింది కరెక్టు, ఎలక్షన్ కమిషన్కి నిన్ను సస్పెండ్ చేసే అధికారం లేదు, నీకేమైనా హెల్ప్ కావాల్సిన నేను ఇస్తాను ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి అని. ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ చెప్పారు ఎలక్షన్ కమిషన్కి అధికారం లేదని. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ అపోజిషన్ పార్టీస్ మీద మీరు రెయిడ్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అపోజిషన్ పార్టీస్ మీద సిబిఐ రెయిడ్ చేస్తున్నారు, అపోజిషన్ పార్టీస్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెయిడ్ చేస్తున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు మీరు కంట్రోల్ చేయడం లేదని నేను అడిగాను ఎలక్షన్ కమిషన్. ఓ మీటింగ్ పెట్టారు దాని మీద, కానీ మోడీ గారు ఓపెన్గా నీతి ఆయోగ్ ఆఫీసర్ని మిస్యూజ్ చేశారు. ఓపెన్గా ఆయన ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసర్ని, మీరు ఇందిరాగాంధీ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఆవిడ మిస్యూజ్ చేసిందని ఆమె డిస్క్వాలిఫై చేశారు. మరి అదే లాజిక్లో మీరు మోడీ గారిని కూడా డిస్క్వాలిఫై చేయాలి కదా. సో ఇదే నేను కొన్ని ఇష్యూస్ నేను కూడా లాడ్జ్ చేశాను కంప్లైంట్స్. సో ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది కరెక్టే, కానీ ఎలక్షన్ కమిషన్ అనేది సెంటర్కి స్టేట్కి ఈక్వల్ ఫుటింగ్లో ట్రీట్ చేయాలి. ఒకవేళ ఇంటెలిజెన్స్ బ్యూరో మిస్యూజ్ అవుతే ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ని మీరు మార్చండి, సిబిఐ హెడ్ని మార్చండి, వాళ్ళని మీరు ఎలాగ మిస్యూజ్ చేస్తారు అని. సో ఇప్పుడు ఏమైంది, చాలామంది ముఖ్యమంత్రులు క్రిటిసైజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర జవాబులు లేవు. సో ఈరోజు నిజంగా ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షికంగా పనిచేస్తుందా అంటే నేను అనుకోవడం లేదనుకుంటాను. నేను ఇందాక చెప్పాను కదా, ఈ కొన్ని విధాలుగా ఎలక్ట్రల్ సిస్టంలో మనం మార్పులు తీసుకురావాలని. రెండు మూడు విషయాలు ఏంటో, ఒకటి ఈ పొలిటికల్ పార్టీస్ కంపెనీల దగ్గర నుంచి పెద్ద ఎత్తున విరాళాలు తీసుకుంటున్నారు, వేలాది కోట్లు. డొమెస్టిక్ కంపెనీస్ ఉన్నారు, ఫారిన్ కంపెనీస్ ఉన్నారు. ఫారిన్ కంపెనీస్ నుంచి వాళ్ళు డబ్బు తీసుకోకూడదు, చట్టం ఉంది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని, 1976లో వచ్చింది. ఆ చట్టం కింద తీసుకోకూడదని ఉన్నా కూడా బీజేపీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి డబ్బులు తీసుకున్నాయి. వాళ్ళ ఎవిడెన్స్ అంతా మేము కలెక్ట్ చేశాం, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి అన్ని చోట్ల నుంచి మేము కలెక్ట్ చేసి నేను ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాను. చేసి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరూ కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ వైలేట్ చేశారండి. చేస్తే 2014 ఫిబ్రవరి అనుకుంటాను ఢిల్లీ హైకోర్టు 6 నెలల్లో బీజేపీని కాంగ్రెస్ని ప్రాసిక్యూట్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. చేస్తే నేను అడిగాను హోమ్ మినిస్ట్రీని, మరి మీరు ప్రాసిక్యూట్ చేస్తున్నారని. కానీ వాళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు అప్పీల్. అప్పీల్లో ఇద్దరు ఒకటే వర్డింగ్, కపిల్ సిబల్ మీరు అందరూ కూడా ఒకటే వర్డింగ్, అంటే అక్కడికి వచ్చేసరికి అందరూ తోడుదొంగలు అనమాట. అక్కడ మళ్ళీ పొలిటికల్ పార్టీస్ ఏమి తారతమ్యం లేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వెళ్తే మేము ఆర్గ్యూ చేశాం, ప్రశాంత్ భూషణ్ గారు ఒక అడ్వకేట్, మేము ఆర్గ్యూ చేశాం. చేస్తే సుప్రీంకోర్టు 2 గంటలు ఆర్గ్యుమెంట్స్ విని డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్, రెండు పొలిటికల్ పార్టీస్ విత్డ్రా చేసుకుని డిస్మిస్డ్ చేయగానే నేను అడిగాను, మరి 6 నెలల్లో మీరు ప్రాసిక్యూట్ చేయాలప్పుడు 2 నెలలు అయింది, సుప్రీంకోర్టు వచ్చేసింది, కేసు వచ్చేసి మేము విన్ చేసాం, కనుక మీ మీద ఎందుకు కంటెంప్ట్ వేయకూడదని హోమ్ మినిస్ట్రీ జవాబు లేదు. లేకపోతే ఢిల్లీ హైకోర్టులో
నేను కంటెంప్ట్ పిటిషన్ వేశాను. వేస్తే ఢిల్లీ హైకోర్టు కంటెంప్ట్ నోటీస్ ఇచ్చింది. ఇవ్వగానే వాళ్ళకి ఏం చేయాలో తోచక ఇదే మోడీ గారు 56 ఇంచీలు చెస్ట్, జైత్రీ గారు అందరికీ నీతులు చెప్తారు, వీళ్ళు ఆ చట్టాన్ని 1976 నుంచి అమెండ్ చేశారు. మీరు ఎక్కడ చూసారా? మీరు ఒక చట్టాన్ని 1976 నుంచి అమెండ్ చేశారు. చేస్తే నేను నేను ఒక లెటర్ రాశాను మోడీ గారికి, జైత్రీ గారు ఒకటే లెటర్ ఇద్దరును, అయ్యా దేశ భద్రత కోసం ఒక చట్టాన్ని రిట్రాస్పెక్టివ్గా అమెండ్ చేస్తే నాకు నేను అప్రిషియేట్ చేస్తాను, మన దేశంలో పవర్టీ నిర్మూలించాలని రిట్రాస్పెక్టివ్గా మీరు చట్టాన్ని అమెండ్ చేస్తే నాకు ప్రాబ్లం లేదు, కానీ విదేశీ విరాళాలు తెచ్చుకోవడానికి ఒక చట్టాన్ని మీరు అమెండ్ చేశారు, నీకేమైనా నీతి ఉందా అని జవాబు లేదు. అప్పుడు నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను, ఛాలెంజ్ చేశాను, అది చెల్లదని సుప్రీంకోర్టు అడ్మిట్ చేసి నోటీస్ ఇచ్చే కేసు అవుతుంది. అంటే ఈ పొలిటికల్ పార్టీస్కి, అందరికీ నీతులు చెప్పే పొలిటికల్ పార్టీసు విదేశీ కంపెనీల దగ్గర నుంచి విరాళాలు. నాకు బాగా జ్ఞాపకం, రామ్మనోహర్ లోయ గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు సిమెంట్ అసోసియేషన్, సిమెంట్ ఇండస్ట్రీ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీకి 40 లక్షల విరాళం ఇచ్చారు. ఇస్తే లోహియా గారు పార్లమెంట్లో క్వశ్చన్ చేశారు ఇది కరప్షన్ అని. అనగానే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఒప్పుకుంటున్నాం, మేము పూర్తిగా బ్యాన్ చేస్తున్నాం ఈ విదేశీ ఈ కంపెనీ విరాళాలు పరికరాలని బ్యాన్ చేశారు. కానీ తర్వాత ఈ బాగా ప్రెషర్ ఒత్తిడి అయిపోయి ఈ కంపెనీ విరాళాలు మళ్ళీ ఇంట్రెస్ట్ కంపెనీస్ యాక్ట్ అమెండ్ చేశారు. చేసి దాని మీద 7.5% కంపెనీ తాలూకు లాభాల్లో 7.5% వరకు పొలిటికల్ పార్టీస్కి విరాళాలు ఇవ్వచ్చు. ఇండియన్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ ఇవ్వడానికి వీల్లేదు. ఇది మోడీ గారు, జైట్లీ గారు ఏం చేశారు లాస్ట్ 3-4 ఇయర్స్లో? 7.5% లిమిట్ తీశారు. అంటే ఎంతనే ఇచ్చుకోవచ్చు. అంటే చూడండి, మీరు అందరికీ నీతులు చెప్పేవాడు వెళ్ళారు. ఆ మోడీ గారు మాట్లాడుతుంటే ఈ ఒక పబ్లిక్ మీటింగ్ దద్దరిల్లిపోతాయి. ఆయన ఇలాగ అంటాడు, అలాగ అంటాడు, ఇలా అంటాడు. కానీ ఆయన చేసింది ఏంటి? 7.5% లిమిట్ తీసేసాడు. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ 1975 నుంచి అమెండ్ చేశాడు. విదేశీ విరాళాలు లిమిట్ లేకుండా తెచ్చుకోవచ్చు. మూడవది ఎలక్ట్రల్ బాండ్స్ అని పెట్టాడు. దాంట్లో ఎవడిచ్చాడు, ఎవడికి ఇచ్చాడు ఎవరికి తెలియదు. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. దాని మీద కేసు అవుతుంది ఇప్పుడు. అంటే మరి ఇన్ని విధాలుగా మీరు సమాచార హక్కుల చట్టం అందరికీ వర్తిస్తుంది, కానీ పొలిటికల్ పార్టీస్కి వర్తిస్తుంది. అది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు మీకు వర్తిస్తుందని, కానీ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. ఏదో ఒక 2-3 పార్టీస్ తప్ప అన్ని పొలిటికల్ పార్టీస్ సమాచార హక్కుల చట్టానికి అతీతం, రాజ్యాంగానికి అతీతం, అన్నిటికీ అతీతం. అటువంటి సిచ్యువేషన్ వాళ్ళు. సో ఈ విషయాల్లో ప్రజలలో చైతన్యం లేకపోతే ఈ పొలిటికల్ పార్టీసు మనకి ఎన్ని ఎంసీసీ అనండి, మోడల్ కోడ్ అనండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఏదైనా సరే, ప్రజలలో ఎప్పుడైతే ప్రశ్నించేటువంటి ఒక అర్జి వస్తుందో అప్పుడే మనం దీన్ని కంట్రోల్ చేయగలం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఇక్కడ ఈ కథ, అంబేద్కర్ నగర్ అని 2014 అంబేద్కర్ నగర్ అని ఒక స్లమ్ ఉంది. అక్కడ ఇదే పబ్లిక్ లైబ్రరీలో మేము ట్రైనింగ్ ఇచ్చాం. మేనిఫెస్టో ఎలా రాయాలి అంటే ఒక మురికివాడలో ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళు ముందు చర్చించుకోవాలి. ఎందుకంటే ప్రతి మురికివాడలో వైఎస్ఆర్సీ, టీడీపీ, కాంగ్రెస్ చీలికలు. ఆ చీలికలు ఎందుకు కలెక్టరేట్లో ర్యాలీ అవ్వాలంటే, వైఎస్ఆర్సీ ర్యాలీ అయితే ఒక గ్రూప్ వెళ్తుంది, తెలుగుదేశం ర్యాలీ అయితే తెలుగుదేశం గ్రూప్ వెళ్తుంది. అంత చీలికలు నాకు వచ్చింది ఏం లేదు. సో మేము చెప్పింది ఏంటంటే, మీ అందరూ కూర్చుని మీ సమస్యలు మీరు చర్చించుకోండి. మీ సమస్యల గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. సో మీరు చర్చించి ఒక 10 మాటలు చర్చిస్తే మీకు మీలో ఐకమత్యం వస్తుంది. ఆ చర్చించిన సమస్యలను లిస్టు చేయండి. చేసి ఆ లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవ్రీ 3 మంత్స్ మాకు జవాబుదారీగా మాకు వచ్చి చెప్పాలి ఎవరైనా ఓటు తీసుకుని గెలిస్తే. సో ఒక క్యాండిడేటు ఈ అంబేద్కర్ నగర్లో వెళ్ళాడు. వెళ్ళి ఒక చేతితో బుడ్డి, రెండో చేతితో డబ్బు. మనకి అదే కదా డెమోక్రసీ సారాంశం, సారా. సో ఆయన ఏం చేశాడు, ఋగ్వేద అంటుంటారు అలాగే. సో ఆయన ఏం చేశాడంటే, వెళ్ళి ఆయన టైం ఉండదు, వీళ్ళకి ఎలక్షన్లో 5 ఏళ్ళకు మాట వస్తాడు, ఆయన టైం ఉండదు, ఆయన క్విక్గా చెప్పాలి మీకు ఓటు వేస్తామని, మీకు డబ్బు 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 అని, అంత ఈజీ. సో వీళ్ళన్నారు, లేదు సార్ మీ అలాగ పరికరాదు, మాకు మేనిఫెస్టో ఉంది, దాన్ని సంతకం పెట్టాలి అంటే ఆయన కోపం వచ్చేసి, మీరు ప్రజాప్రతినిధులను ఎప్పుడు ప్రశ్నించడానికి వీల్లేదు భారతదేశంలో, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. సో వీళ్ళన్నారు, లేదండి మాకు సంతకం పెట్టకపోతే మేము ఓటు వేయమని అంటే ఆయన భయపించాడు. మీ అంతు చూస్తాను జాగ్రత్త అని. అంతు అంటే ఏమిటి, రేపు ఆయన కానీ పవర్లోకి వస్తే అక్కడ నీళ్ళు ఇవ్వరు, అక్కడ ఏదో పట్టాలు ఇవ్వరు, ఇవన్నీ అనమాట.
సో వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ మహిళలు ఒక మొబైల్ తీసి అంత రికార్డ్ చేశారు. నాకు టెలిఫోన్ చేస్తే అక్కడ సోలమన్ ఆరోగ్యరాజు గారు కలెక్టర్ గారు ఉన్నారు, మన పాత కలెక్టర్ గారు, మీరు అందరూ వెళ్ళండి ఆయన బంగ్లోకి వెళ్ళి ఈ మొబైల్ వినిపించండి, వెళ్ళి వినిపించారు. వినిపిస్తే ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కమిషనర్ పోలీస్ టెలిఫోన్ చేసి ఒక్క మాట మీరు ఆ స్లమ్ వెళ్ళండి చెప్పండి, ఎవడు మిమ్మల్ని భయపించడానికి వీల్లేదని. ఎప్పుడైతే కమిషనర్ పోలీస్ అంబేద్కర్ దగ్గర వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇచ్చాడో వాళ్ళలో కూడా ధైర్యం వచ్చింది. ఆ క్యాండిడేట్ మీద 2 క్రిమినల్ కేసెస్ ఫైల్ అయ్యాయి, పోయింది ఆయన ఎలక్షన్. కానీ ఎవరైతే మహిళలు సాధించారో వాళ్ళు మాకు మౌత్ పీసెస్గా అయ్యారు. ఆ రోజు మీటింగ్లో వాళ్ళే ఇక్కడ కండక్ట్ చేశారు, మేము చేయగలిగాం మీరు కూడా. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళకి పట్టాలు వచ్చేసాయి, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, వాళ్ళు కంప్లీట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళ పిల్లలందరినీ చదివించుకుంటున్నారు. చాలామంది సోలార్ దీపాలు కూడా పెట్టేసుకున్నారు వాళ్ళు, మేము వెళ్ళి కొంత ఇచ్చాం, వాళ్ళు సోలార్ దీపాలు పెట్టుకున్నారు ఎందుకంటే పవర్ రాకపోతే. అంటే వాళ్ళు వాళ్ళలో ఒక ధైర్యం ఎప్పుడైతే ఆత్మధైర్యం వచ్చిందో అదే ప్రజాస్వామ్యం, అదే చైతన్యం.